తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో అన్ని హంగలతో అధునాతన వసతులతో మొదటి విడతగా సిద్ధమైన జెడ్పి స్కూల్ ని సీఎం పరిశీలించారు. అలాగే అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలా బ్యాంక్ అధికారులు ఇలా లోన్ పెరదని వాళ్ళ అకౌంట్లోకి జమ చేసే పరిస్థితి, వాళ్ళు లోన్ కోసం తీసుకునే పరిస్థితి, రికవరీ చేసే పరిస్థితి, సొంత డబ్బులు కూడా ఇలా అకౌంట్లో జమ చేయలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేరుస్తానని చెప్పి నమ్మి మోసపెట్టిన రైతాంగం 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అప్పుడు అన్నాడు. మళ్ళీ నిన్నాక మొన్న ఏమంటున్నాడు 50,000 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ద్వంద్వ విధానాలు, ద్వంద్వ ఆలోచనలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు. కాబట్టి 100,000 రూపాయల నువ్వు ఇచ్చిన హామీ ప్రకారము 100,000 రూపాయల రుణమాఫీ ఎట్టి పసలో చేయాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తున్నది. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా కేంద్రం నీకు డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, నువ్వు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేస్తున్నావు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబానికి కానీ, గిరిజన కుటుంబం కానీ, బీసీ కుటుంబాలకు కానీ, అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ను వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి ఈ దరఖాస్తు ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇది ప్రశాంతమైన వాతావరణంలో గాంధేయ మార్గంలో ప్రజలను గెలవడము, ప్రజలకు వివరించడము, ఆ దరఖాస్తులను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అప్పచెప్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించే తీరును తెలంగాణ సమాజం చూస్తుంది. ఇప్పటికైనా మేము గుర్తుని సహకరిస్తాం. ఇది మీకు సహకరించడానికే, మీరిచ్చిన హామీలకు అధికారులను ఇబ్బంది పెట్టకుండా, సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా, మీ బహిరంగ సభలకు, టీచర్లకు, ఎట్లా బహిరంగ సభకు మొత్తం ప్రజలు తీసుకురావని చెప్పి రాతపూర్వకంగా సర్కిల్ ఇచ్చేస్తున్నారో ఆ టీచర్లను ఇబ్బంది పెట్టకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని మళ్ళీ వేరే రకంగా తీసుకొని దయచేసి, మీకే సహకరిస్తున్నాం మేము, అందుకే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం మేము. కానీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈ ఉద్యమానికి సహకరించండి. మీకోసమే ఉద్యమం చేస్తున్నాం. మీ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రమే మేము దీని ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని సానుకూలతగా తీసుకోవాలి, దీన్ని విమర్శగా తీసుకోవద్దు. దీన్ని విమర్శగా తీసుకొని దీనికి ప్రతి విమర్శ చేసి తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అందుకే ఇది చాలా పెద్ద ఉద్యమం. ఇదొక ప్రజల్లో కూడా మంచి ఆలోచన కలిగించే ఉద్యమం, ప్రభుత్వం స్పందించే విధంగా చేసిన ఉద్యమం. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ఈ ఉద్యమాన్ని కింది స్థాయిలో తీసుకొని లబ్ధిదారైనటువంటి వ్యక్తులు, అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలకు అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షునిగా కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డబుల్ బెడ్ ఒక సెట్ వాళ్ళు వేరే ఇచ్చారా, అని కలిపించారా వాళ్ళు కూడా అండి కలిపారు, అన్ని ఇలా కలిసిపోయి అన్ని సెట్ వాళ్ళు వేరే ఇచ్చారు ఓపెనింగ్ కాబట్టి ఆలస్యం ఎందుకు కొంచెం ఇబ్బంది పడ్డా ఇలా సారీ జరా ధన్యవాదాలు అన్న. లక్షలు చేటి డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తాంలే, మేము ఇస్తా అనుకున్న కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. 1500 కోట్లకు పైగా నిధులు ఇచ్చినాం, 10,00,000 రూపాయలు. నిరుద్యోగ వృత్తి మేము ఇస్తాంలే, వాళ్ళే 3,000 రూపాయలు ఇస్తానారు. 25,00,000 రూపాయలు అయితే ఇంటికో ఉద్యోగం వాళ్ళే అన్నారు. ఇప్పటివరకు ఉద్యోగం ఇస్తే అది 10,00,000 రూపాయలు అవుతాయి. 3 ఎకరాల భూమి వాళ్ళే ఇస్తానారు. ఎకరానికి తక్కువ తక్కువ 10,00,000 రూపాయలు, అవే 30,00,000 రూపాయలు. రుణమాఫీ అన్నారు 10,00,000 రూపాయలు, 100,000 రూపాయలు
చిన్న చిన్న చేసిన ఇవే 50 లక్షలు పడ్డాయి. నేను అడిగేది కదే అని అడిగేది. ఎందుకు ఇచ్చినావు హామీ అంటున్నాను నేను. నువ్వు హామీ ఇవ్వలేమన్నారు, నేను హామీ ఇవ్వలేమన్నారు. నేను 3 లక్షలు ఇస్తాను ఇవ్వడన్నాను అన్నావా? ప్రజలు అడిగిరా. ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేవు దళితులు, ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేవు దళితులు అడిగిరా నేను? దళితుల ఆహ్వాన వ్యక్తులు ఇవ్వలేరా నీకు? దళిత సమాజాన్ని కించపరిచినట్టు కాదా నువ్వు? ఉప ముఖ్యమంత్రి అన్న వ్యక్తులు కూడా తీసేస్తున్నావు ఇవాళ అవినీతి పేరుతోని. ఇక్కడ నువ్వు స్వాగతిస్తున్నాం మేము, నీకంటే ఎక్కువ ప్రేమ మాకున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఇవ్వమంటున్నాం మేము. హుజాబాద్ ఉప ఎన్నికలు లేకుంటే దళిత బంధు వచ్చేది కాదు. ఎలా బాబాసాహెబ్ అందరి ఆధార ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతికి కనీసం ముఖ్యమంత్రి ఎందురాలే? నిన్నగాక మొన్న చూస్తున్నాను ఇలా భారతీయ జనతా పార్టీకి భయపడి నిన్నగాక మొన్న మొట్టమొదటిసారిగా పాము చేతులు వచ్చినాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి అంబేద్కర్ గారికి పూలేసే చేతులు వచ్చినాయి నిన్నగాక మొన్న. ఇన్ని రోజులు ఎందురాలే? హుజాబాద్ ఎన్నికల వల్ల అంబేద్కర్ గుర్తించే అవకాశం, అంబేద్కర్కు పూలు సమర్పించే అవకాశం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఏం చేసినామో ఏం చేసినామో ప్రజలకు తెలుసు. నువ్వు చేసేది నువ్వు ఏడుపు, నీ ఏడుపు నువ్వు ఏడు ఫస్ట్. నీకు అగ్గిపెట్ట ఎందుకు దొరకాలో ఫస్ట్ చెప్పు, తర్వాత వచ్చాడా? ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.